రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మల్లన్న సాగర్ రిజర్వాయర్ లోకి నీటిని పంపింగ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తోగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రామరెడ్డి డిమాండ్ చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ నీరు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గోదావరి నీటిని రిజర్వాయర్లకు పంపింగ్ చేసి చెరువులు కుంటలను నింపాలన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రామరెడ్డి ఎస్ఎస్సీ న్యూస్తో మాట్లాడారు. గత ప్రభుత్వంపై నిందలు వేయడం మానుకుని రైతుల ప్రయోజనాలపై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో వర్ష ప్రభావం తక్కువగా ఉండడం వల్ల భూగర్భ జలాలు అడగంటిపోయాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మల్లన్న సాగర్ రిజర్వాయర్లోకి నీటిని పంపింగ్ చేసి దుబాక ప్రధాన కాలువతో పాటు కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేయడం ద్వారా చెరువులు కుంటలు నిండి రైతులకు మేలు జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ అభినవ భగీరథ కేసీఆర్ గారు ఎక్కడో ఈ కరువు ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ప్రయత్నం చేశారు. సీఎంగా ఉన్నప్పుడు నిధులు, నియామకాలు, నీళ్లు వీటి కోసం కేసీఆర్ గారు అనుసరించి వచ్చేసి అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు అనుసంధానం అందుకొని 200 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి గోదావరి జిల్లాలను ఎత్తిపోతల ద్వారా ఇక్కడికి మన జిల్లాకు తీసుకొచ్చి రంగనాయకర్ సార్ కావచ్చు, మల్లెన సార్ కావచ్చు, కొండపంజం సార్ కావచ్చు, ఈ ప్రాజెక్టులో నీళ్లు నింపి ఈ తెలంగాణలోని ఒక 10 జిల్లాలను సస్యశ్యామలం చేద్దామనే ప్రయత్నంతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మొత్తం నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం గమనించాలి, ఈ ప్రాజెక్టులు నీళ్లు తరలించాలి. నీళ్లు తరలించలేని పక్షంలో ఈ నీళ్ళ ఆధారంగా ఉన్నటువంటి రైతులు వాస్తవానికి వర్షాకాలంలో పంటలు సాగలేకపోతున్నారు. ఇప్పటికీ భూగర్భ జలాలు పడిపోయినాయి, బోర్లు పోసలేవు, వరినాట్లు వేసుకుందామంటే పరిస్థితి లేదు కాబట్టి, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, అక్కడ గోదావరి నీరు వృధా అవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా నీళ్లను తీసుకొచ్చి మల్లన్న సాగర్ నింపి, కొండపోచమని నింపి, మల్లన్న సాగర్ ప్రధాన కాలువ ద్వారా దుబ్బాక, సిద్దిపేట మన సిరిసిల్ల నియోజకవర్గాలకు, అలాగే మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు తరలించాలి, అలాగే కొండపోచమ ద్వారా మన ఉమ్మడి మెదక్ జిల్లాకు నీళ్లు తరలించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.